గణేషాయనమ గాయత్రీదేవి నమ మహాసరస్వతీ నమ మాతాపితృభ్య నహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శుభోదయం ఈరోజు ఆదివారం కాబట్టి సూర్యనారాయణ స్వామి వారికి ఈ మీ ఇంట్లో పూజ చేసుకోవడం వల్ల ఈరోజంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే సూర్యనారాయణ మూర్తి యొక్క ఆరాధన ఎలా చేసుకోవాలో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ పెట్టడం జరుగుతుంది ఆ వీడియో లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే కనుక సూర్యనారాయణమూర్తి యొక్క పూజా విధానం వస్తుంది పొద్దునేనైతే స్నానం చేశాక ఆ వీడియో ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో మీ చేతితో మీ చేతితోనే సూర్యనారాయణ మూర్తికి ఆ రకంగా పూజ చేసుకోవడం వల్ల ఈరోజంతా కూడా మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది ఆరోగ్యదాయకంగా ఉంటుంది అని తెలియజేస్తూ ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నారు చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు చాలా కష్టపడకుండా తప్పు డబ్బులు రావాలనేటటువంటి కొన్ని రకాల తప్పుడు పనులు చేసే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి మిత్రద్రోహం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి చెడు స్నేహితుల వల్ల పాడయ్యే అవకాశాలు అకారణంగా కోపము మాట జారడము నోరు జారడం వల్ల గొడవలు కుటుంబంలో వివాదాలు ఆస్తి వివాదాలు పరిష్కారం ఇవ్వకపోవడము పరస్త్రీ వ్యామోహము వివాహేతర సంబంధాల వల్ల సమస్యలతో పాటుగా ఒంటరితనంగా ప్రయాణం చేసే వాళ్ళకి ప్రమాదాలు మద్యపానం సేవించే వాహనాలు నడిపే వారికి ప్రమాదాలు కనపడుతున్నాయి చెడ్డవారితో స్నేహం వల్ల ఇబ్బందులు తప్పుడు నిర్ణయాల వల్ల నష్టము రుణ బాధలు పెరిగే అవకాశాలు ఈర్ష్యా ద్వేషం పెరిగిపోవడం వల్ల సమస్యలు కోపం వల్ల మనసు పాడయ్యే అవకాశాలు ప్రేమికులని లేదా కొంతమంది ప్రేమించిన వ్యక్తులని దూరం చేసుకునే అవకాశాలు స్నేహితులను దూరం చేసుకునే అవకాశాలు కనబడతాయి భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి వాగ్ వివాదాలు కుటుంబంలో వివాదాలు సమయస్ఫూర్తిగా మాట్లాడకపోవడం వల్ల అవకాశాలు వచ్చినవి వెనక వెళ్ళిపోవడము మిమ్మల్ని అభిమానించేటటువంటి వారిని కోపగించుకునే అవకాశాలతో పాటుగా ఇతరుల యొక్క దోషాలు ఎత్తి చూపడం వల్ల సమస్యలు కనపడతాయి అనవసరమైన విషయాలు ఎక్కువగా మాట్లాడే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ముఖ్యంగా వస్తువు వస్తువులు పాడవడం కానీ వాహనాలు చెడిపోవడం కానీ డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం కానీ అనారోగ్య సమస్యల వల్ల కానీ ఇంట్లో కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఖర్చుల వల్ల కానీ లేదా కిరాణా సరుకులు లేదా ఇంట్లోకి సంబంధించినటువంటి కరెంటు బిల్లులు రకరకాల బిల్లుల గురించి కానీ ఎక్కువగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఆదాయం తగ్గడము విపరీతమైన ఖర్చులు పెరగడము రుణ బాధలు పెరగడంతో పాటుగా కుటుంబ కలహాలు కుటుంబంలో అశాంతి కనపడుతుంది ముఖ్యంగా వివాదాలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి విద్యార్థి విద్యార్థులు కూడా అనవసరమైనటువంటి వ్యామోహాలు పెరిగే అవకాశాలు ప్రేమ వ్యామోహాల వల్ల ఇబ్బందులు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమస్యలతో పాటుగా చదువు పట్ల కొంచెం ఆటంకాలు కనపడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగులీ ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో అనుకోని చికాకులు మిమ్మల్ని వేధించే అవకాశాలు భవిష్యత్తు గురించి ఆలోచనలు బాగా కనపడుతున్నాయి స్త్రీలకు ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు పెద్దవడంతో పాటుగా వస్తువులు పాడవడం కానీ లేదా బంగారం వస్తువులు కనపడకుండా పోవడం కానీ పుట్టింటి నుంచి వార్త వినే అవకాశాలు లేదా చివరిదాకా వచ్చిన శుభకార్యాలు వెనుక వెళ్ళే అవకాశాలు ఇష్టమైన వ్యక్తులు దూరమయ్యే అవకాశాలు కనబడుతుంది వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో ఆదాయానికి సంబంధించినటువంటి రీతిలో ఖర్చులు కనపడటం లేదు విపరీతమైనటువంటి ఖర్చులు కనపడుతున్నాయి పెట్టుబడుల దగ్గ లాభం లేకపోవడం వల్ల సమస్యలు అలాగే ఎలాగ మార్పులు చేర్పులు తీసుకొద్దామా అనే ఆలోచనలు బాగా కనపడుతున్నాయి ఏదైనా వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు అయితే ఉన్నాయి కాబట్టి అన్ని రంగాల వారికి ఈరోజు చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ శ్రీ శ్రీదేవి కంఘమాల స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృషభ వారి యొక్క ఫలితాలు జన్మంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాజువారు ముఖ్యంగా వృత్తి పట్ల కానీ ఉద్యోగాల పట్ల కానీ వ్యవహార పట్ల కానీ కొంచెం ఒడిదుడుకులు ఉన్నా కూడా వాటిని అధిగమించగలిగేటటువంటి సమర్థత వస్తుంది ప్రతి పనిని కూడా తెలివితేటలతోటి చాకచక్యంతో అలాగే ఆత్మస్థైర్యంతో చేయగలుగుతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే ఆరోగ్యపరంగా ఇబ్బందులు తగ్గుతాయి కొత్త కొత్త విషయాలు బాగా ఆలోచిస్తారు కొత్త పరిజ్ఞానం తెలుస్తుంది భవిష్యత్తు గురించి బాగా డబ్బులు ఖర్చు పెడతారని చెప్పొచ్చు డబ్బులు దాస్తారని కూడా చెప్పచ్చు వ్యాపారంలో డబ్బులు రొటేషన్ జరుగుతాయి స్త్రీల వల్ల పురుషులకి పురుషుల వల్ల స్త్రీలకి సంబంధాలు అలాగే ఐకమత్యంగా ఉండడము కుటుంబంలో వివాదాలు పరిష్కారము భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు పెరగడం విడిపోయినటువంటి భార్యాభర్తలు కలవడంతో పాటుగా ప్రేమ వ్యవహారాలు ఉండే ఇబ్బందులు తగ్గుతాయి ఆరోగ్య సంబంధ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం వ్యాయామం చేయడం మంచి ఆహారం తినడంతో పాటుగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు చక్కని క్రమశిక్షణ సకాలంలో పనులు పూర్తవడం చేసేటటువంటి పని తెలివితేటలతోటి సామర్థ్యంతో తెలియ చేయడంతో పాటుగా విలువైన వస్తువులు ఆభరణాలు కార్లు వాహనాలు ఇళ్ల స్థలాలు గృహాలు కొనుగోలు చేసే అవకాశాలు విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నాలు అనుకూలతలు కనపడుతున్నాయి మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి బాగా తపన పడతారు ముఖ్యమైన వ్యవహారాలు అన్ని రకాల పనులు కూడా సజావుగా సాగుతాయి వ్యాపారాన్ని విస్తరింపజేసుకుంటారు స్నేహితుల ద్వారా కొత్త విషయాలు తెలుసుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు అప్పుల బాధ నుంచి బయటపడడంతో పాటుగా రుణాలు ఎలా తీర్చాలా అనేటువంటి ఆలోచన ఆదాయం పెంచుకునే ప్రయత్నంతో పాటుగా ఈరోజు బ్రహ్మాండంగా ఆర్థిక ధన ప్రాప్తి కనపడుతోంది అలాగే రుణాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు వేధింపుల నుంచి బయటపడడంతో పాటుగా బ్యాంకు రుణాలు మంజూరయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కుటుంబంలో ఐకమత్యత కుటుంబంతో కలిపి ప్రయాణాలు కుటుంబంతో కలిపి ఎక్కువగా కాలం గడపడంతో పాటుగా శుభకార్యాలకు వెళ్ళే అవకాశాలు మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు వివాహాది శుభకార్యాలు కుదిరే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులు కూడా ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతోంది చదవాలన్న తపన ఎదగాలన్న తపన టైమును వేస్ట్ చేయకూడదు అనేటటువంటి తపన బాగా పెరుగుతాయి ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా ఇంటర్వ్యూలో విజయాన్ని సాధించుకోగలుగుతారు ఉద్యోగపరంగా సమస్యలు అధిగమించుకోగలుగుతారు మీరంటే ఏంటో నిరూపించుకోగలుగుతారు ఉద్యోగ కార్యాలయంలో అనుకూలతలు బాగా కనపడుతున్నాయి స్త్రీలకు ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు తగ్గుతాయి భర్తతో ఆప్యాయత అనురాగము కుటుంబంలో సఖ్యత కుటుంబంలో గౌరవం పెరిగే అవకాశాలతో పాటుగా మానసిక ప్రశాంతత కనపడుతోంది వ్యాపారస్తులు కూడా ఈరోజు వ్యాపారపరంగా విపరీతమైనటువంటి లబ్ధి లాభము బకాయిల వస్తువులు నష్టాలు పరిహారమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చాలా శుభప్రదంగా ఉంది కాబట్టి ఈరోజు ఈ రాశివారు మహిషాసుర మర్దనీ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మిథున వారి యొక్క ఫలితాలు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారని చెప్పొచ్చు అయితే కొంచెం మానసిక వేదనకు గురయ్యే అవకాశాలు బాగా కనపడుతున్నాయి చాలా విషయాల్లో గొడవలకు తగ్గించుకోవడం మౌనంగా ఉండడం మంచిది ఈరోజు ముఖ్యంగా మాట జారడం వల్ల నోరు జారడం వల్ల గొడవలు కుటుంబంలో వివాదాలు ఆస్తి వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము అలాగే ప్రేమికుల మధ్య మనస్పర్ధలు గొడవలు మిస్అండర్స్టాండింగ్లు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వివాదాలు విడిపోయినటువంటి భార్యాభర్తలు చాలా పెద్ద సమస్యలు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి పట్టుదల లేకపోవడము ఏ పని తొందరగా చేయకపోవడము పనులు వాయిదా వేయడము లేజినెస్ బద్దకం మీడి ప్రభావం వలన పనులు వాయిదా పడే అవకాశాలు కనబడుతున్నాయి ప్రయాణాల్లో కూడా తొందరపాటు ప్రయాణాల వల్ల ప్రమాదాలు అనారోగ్య సమస్యలు అలాగే వృత్తి వ్యవహార వ్యాపార విషయాల్లో ఇబ్బందులు అలాగే భూక్రయ విక్రియాలలో సమస్యలు కనబడుతున్నాయి ఈరోజు ఏదైనా సరే వస్తువులు కానీ వాహనాలు కానీ లేదా ప్రాపర్టీస్ కానీ అమ్మడం కానీ కొనడం కానీ పెద్దగా లాభంగా కనపడటం లేదు విదేశీ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది ముఖ్యంగా కుటుంబ సభ్యులతో విరోధాలు ఎక్కువగా కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి నూతన వ్యక్తులతో వ్యవహారాల వల్ల లావాదేవీల వ్యవహారాల వల్ల కొత్త వ్యక్తులను నమ్మడం వల్ల డబ్బులు అరువులు ఇవ్వడం వల్ల అప్పులు ఇవ్వడం వల్ల షూరిటీ సంతకాలు పెట్టడం వల్ల నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల కొంచెం మెంటల్ టెన్షన్లు తలనొప్పి కానీ కాళ్ళనొప్పులు కానీ వచ్చే అవకాశాలు స్త్రీలతో పురుషులకి విభేదాలు అలాగే పరపురుష వ్యామోహాలు వివాహేతర సంబంధాల వల్ల గొడవలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఈరోజు వ్యసన పరులకి ప్రమాదాలు అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి బంగారం వస్తువులు కానీ లేదా కొన్ని విలువైన వస్తువులు కానీ దొంగతనాలు జరిగే అవకాశాలు పోగొట్టుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి బాధ్యత రాహిత్యం వల్ల సమస్యలు అలాగే విక్రయాల్లో అగ్రిమెంట్ కుదుర్చుకునేటప్పుడు కానీ సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు ప్రేమించిన వ్యక్తులు దూరమయ్యే అవకాశాలు లేదా మీ మాట తీరు బాగోకపోవడం వల్ల ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు పెద్దమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఈరోజు ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది రుణ బాధల యొక్క ప్రభావం మీ మీద బాగా పడుతుంది కుటుంబంలో సమస్యలు కుటుంబంలో ఆర్థిక వివాదాలు కుటుంబం వల్ల ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ముఖ్యంగా అనారోగ్య సమస్యల వల్ల కానీ చిన్న చిన్న అస్వస్థతగా వచ్చే అవకాశాలు కానీ నీరసంగా ఉండే అవకాశాలు కానీ కనపడుతున్నాయి విద్యార్థులు కూడా వ్యసనాలకు లోనయ్యే అవకాశాలు అలాగే ఆన్లైన్ గేమ్స్ కానీ లేదా మొబైల్ ఫోన్ గేమ్స్ కానీ లేదా సైట్స్లో కాలం గడపడం వల్ల కానీ సమస్యలు కొని తెచ్చుకోవడంతో పాటుగా చదువు పాడయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి కొంచెం మానసిక ఒత్తిడి లేదా ఎదుగుదల గురించి ఆలోచనలు బాగా కనపడుతున్నాయి స్త్రీలకి భర్తతో విభేదాలు మెంటల్ టెన్షన్లు మానసిక ఒత్తిడి ప్రేమించిన వ్యక్తులు దూరం అవ్వడము ఇంట్లో పని ఒత్తిడి అధికమవడంతో పాటుగా మిగతా నిందారోపణలు కనపడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో వ్యాపారాన్ని విస్తరిద్దామన్న కుదరని పరిస్థితులు సరైనటువంటి పెట్టుబడులు లేక ఆదాయం సరిగ్గా రాక ఇబ్బందులు పడే అవకాశాలు ముండి బకాయలు వేధింపుల వల్ల ఇబ్బందులతో పాటుగా వ్యాపారంలో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి ఈరోజు ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం అన్ని రంగాల వారికి కూడా కనపడుతుంది అయితే ఈ రాశివారు శ్రీ అన్నపూర్ణ అన్నపూర్ణాష్టకాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి గృహ నిర్మాణ బాగా కలిసి వస్తాయి పొలాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ బంగారం కానీ బట్టలు కానీ కొనుగోలు చేయడం ఆన్లైన్ షాపింగ్లు చేయడం మొబైల్ ఫోన్ లాంటివి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ కొనుగోలు చేయడంతో పాటుగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ఇక్కడ కూడా మీకు సజావుగా సాగుతాయని చెప్పొచ్చు సోదర సోదరి నుంచి శుభవార్త వినే అవకాశాలు ఆర్థికంగా రావాల్సినటువంటి డబ్బులు రావడము రుణాలు తీరి ఊరట చెందే అవకాశాలు చిన్ననాటి మిత్రులు కలుసుకునే అవకాశాలు కుటుంబంలో సౌఖ్యము ఆనందము పురోగతి పెరిగే అవకాశాలు జనంలో విపరీతమైనటువంటి ఆకర్షణ ఏర్పడటము మీ మాట తీరుకు అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకోవడము అందరూ మిమ్మల్ని ఆకర్షించడం మిమ్మల్ని ప్రేమించడంతో పాటుగా రంగ వృత్తిలో ఉన్నటువంటి వారికి అనుకూలతలు కనబడుతున్నాయి కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చూడతారని చెప్పచ్చు సంఘంలో మంచి విశేష గౌరవం బాగా పెరుగుతుంది బిందు వినోదాలు పాల్గొంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా ఈరోజు చక్కని లాభాలు కనపడుతున్నాయి మిత్రుల ద్వారా ధనలాభ సూచనతో పాటుగా ముఖ్యంగా ఫ్యామిలీతో కలిపి ఆలయాలకు తిరగడం కానీ లేదా మంచి ప్రదేశాలు వెళ్ళడం కానీ విందు వినోదాలు పాల్గొనడం కానీ విదేశీ విహారయాత్రలు చేయడం కానీ చేసే అవకాశాలు అలాగే మానసిక ప్రశాంతత కనపడుతోంది అలాగే ఆదాయం సంపాదించుకోవడానికి అనేక రకాల కొత్త మార్గాలు అన్వేషించడం కొత్త కొత్త వ్యాపారాలు కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు కానీ పెట్టడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా రుణాలు తీర్చేటువంటి ప్రయత్నాన్ని చేస్తారని చెప్పొచ్చు కుటుంబ సమస్యలలో ఉండేటటువంటి ఇబ్బందులు తగ్గుతాయి ఆరోగ్యం కోసం బాగా ప్రాకులాడతారు మంచి ఆహారం తినడానికి సమయానికి నిద్రపోవడానికి టెన్షన్లు తగ్గించుకోవడానికి మెడిటేషన్ చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు విద్యార్థులు విద్యార్థులు కూడా ప్రతిభకు దగ్గ గుర్తింపు లభించడంతో పాటుగా భవిష్యత్తు గురించి అంచనాలు వేసుకుంటారు చాలా క్రమశిక్షణతో చదవడానికి ప్రయత్నం చేస్తారు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకి భర్తని సంతానాన్ని అర్థం చేసుకోవడము ఇంట్లో మనశ్శాంతిగా కాలం గడపడంతో పాటుగా మీరు అనుకున్న వ్యక్తులతోటి ఆనందంగా కాలం గడుపుతారని చెప్పొచ్చు కోరికలు తీరే అవకాశాలు సమస్యలు తీరే అవకాశాలు ఇప్పటిదాకా ఉన్నటువంటి వేధింపుల నుంచి బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే వ్యాపారస్తులందరూ కూడా వ్యాపార పరంగా విశేష ప్రాప్తి అలాగే వస్తులాభము ధనలాభము కూడా కనపడుతున్నాయి అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా ఈరోజు చాలా శుభప్రదంగా ఉంది కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీ రాజరాజేశ్వర అష్టకాన్ని పారాయణం చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక సింహరాశివారి యొక్క ఫలితాలు దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశివారు ఏ ప్రయత్నం చేసినా సకాలంలో పూర్తవుతుంది అలాగే వ్యాపారస్తులకి ధనలాభము అధిక శ్రమ బాగా ఫలితాలు సమకూరే అవకాశాలు కొత్త కొత్త కార్యక్రమాలు శ్రీకారం చూడటం అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం ఆస్తులు కానీ లేదా పొలాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ గృహాలు కానీ వస్తువులు కానీ వాహనాలు కానీ బంగారం కానీ కొనుగోలు చేయడం ఆర్థిక పరిస్థితి మెరుగుపడడంతో పాటుగా అనుకున్నదే తడువుగా అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో మీకు పూర్తవుతాయి స్నేహితుల ద్వారా చక్కని లబ్ధి స్నేహితుల ద్వారా మంచి సలహాలు స్వీకరించే అవకాశాలు కనపడుతున్నాయి ఇంట్లో ఏదైనా వస్తువులు పాడైపోతే రిపేర్ చేయించుకోవడంతో పాటుగా అనుకోని అవకాశాలు ఎదురయ్యే అవకాశాలు విదేశీ ప్రయత్నాలు అనుకూలతలు విహారయాత్రలు తీర్థయాత్రలు చేసే అవకాశాలు కుటుంబంతో కలిపి ఎక్కువసేపు కాలం గడపడం కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేసే అవకాశాలు విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు కనపడుతున్నాయి వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు అనుకూలతలు ఉద్యోగపరంగా అభివృద్ధి మానసికంగా ఎదుగుదల కష్టాలు తీరి ఊరట చెందే అవకాశాలు పోటీ విద్యార్థులకు విద్యార్థులకి ముందరిగేసే అవకాశాలు కష్టపడాలన్న తపన పెరగడము మిమ్మల్ని మీరు మార్చుకోవాలన్న తపన పెరగడము క్రమశిక్షణతో ఉండడానికి ప్రయత్నం చేయడము అనుకున్న పనులు సకాలంలో పూర్తవడంతో పాటుగా ఆదాయం పెరిగే అవకాశాలు డబ్బులు దాచుకునే అవకాశాలు లేదా ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా రుణ బాధల నుంచి బయటపడడానికి అవకాశాలు బాగా కనపడుతున్నాయి కుటుంబంలో అన్యోన్యత బాగా పెరుగుతుంది ఆరోగ్యపరంగా ఇబ్బందులు తగ్గుతాయి వ్యాయామం చేయడం కానీ మంచి ఆహారం తండం కానీ ప్రయత్నం చేయడంతో పాటుగా ఇప్పటిదాకా ఉండేటటువంటి చెడు అలవాట్లని వ్యసనాలని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు విద్యార్థులు విద్యార్థులు కూడా సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన పెరుగుతుంది కొత్త కొత్త కంప్యూటర్ కోర్సులు బాగా జాయిన్ అవ్వడానికి అవకాశాలు చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతాయి ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా పదవీ అధికార యోగ్యతలు కనబడుతున్నాయి స్త్రీలకి పూల మొక్కల పట్ల ఆసక్తి అలాగే కుటుంబంలో ఇబ్బందులు తగ్గడము వంటల పట్ల లేదా చేసే పని పట్ల శ్రద్ధ పెట్టడంతో పాటుగా మీరు ఆనందంగా ఉంటూ ఇతరులని ఆనందంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విశేష ప్రాప్తి మానసిక ప్రశాంతత అలాగే వ్యాపారంలో ఎదుగుదల అలాగే ఆకస్మిక ధనలాభము కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చాలా అను శుభప్రదంగా ఉంది కాబట్టి ఈరోజు ఈ రాశి వారు శ్రీ దుర్గాష్టకాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కన్యా వారి యొక్క ఫలితాలు నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతోంది ముఖ్యంగా కొంతమంది మోసం చేసే అవకాశాలు కనపడుతున్నాయి నమ్మక ద్రోహాలు ముఖ్యంగా స్త్రీలకి పరపురుష వ్యామోహం వల్ల సమస్యలు అలాగే వివాహేతర సంబంధాల వల్ల ఇబ్బందులు కుటుంబంలో చికాకులు అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ధన నష్టము మానహాని అవమాన పరిస్థితులు బెంగ భీతి భయము భవిష్యత్తు గురించి ఆందోళన డబ్బులు కోల్పోయే అవకాశాలతో పాటుగా బంగారం లాంటి వస్తువులు ఎక్కడైనా పాడేసుకునే అవకాశాలు వాహనాలు చెడిపోయే అవకాశాలతో పాటుగా ఇంటి ఖర్చులు విపరీతం అవ్వడము జీవిత భాగస్వామితోటి అనవసరమైనటువంటి వాగ్వివాదాలు భార్యాభర్తల మధ్య తగాదాలతో పాటుగా ప్రేమికుల మధ్య చికాకులు గొడవలు పెరిగే అవకాశాలు అనుమానపు ఆలోచనలు పెరిగే అవకాశాలు కొన్ని కొన్ని వివాదాల వల్ల సమస్యలు పెద్ద పవ్వడము మీకు సంబంధం లేనటువంటి గొడవల్లో తలదోచడం వల్ల ఇబ్బందులతో పాటుగా వేధింపుకులు గురయ్యే అవకాశాలు కనపడతాయి ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలు చిక్కులు పెరగడము కుటుంబంలో ఐకమత్యత లోపించడము బాధలు బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము అలాగే స్థాన చలనాలు స్థాన మార్పులు వల్ల సమస్యలు అకారణంగా వివాదాలు కోపతాపాలతో పాటుగా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల సమస్యలు కీలక నిర్ణయాల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యలు కనపడుతున్నాయి వాహనాలు చెడిపోవడం కానీ లేదా వాహన ప్రమాదాలు కానీ కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి మిత్రులతో మాట పట్టింపులు కుటుంబంలో వివాదాలు అలాగే సెక్యులేషన్ వ్యాపారంలో నష్టాలు కనపడుతున్నాయి విద్యార్థి విద్యార్థులు కూడా ఏకాగ్రత లోపించడము ఆందోళన భవిష్యత్తు గురించి లేదా చదువు గురించి తపన అలాగే చదువు విషయంలో డౌట్లు ఎక్కువైపోవడం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఈరోజు ముఖ్యంగా ధన నష్టము రుణ రుణ బాధలు పెరిగే అవకాశాలు కుటుంబ కలహాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కుటుంబం వల్ల ఖర్చులు పెరిగే అవకాశాలు మనస్పర్ధలు కూడా కనపడుతున్నాయి చివరిదాకా వచ్చిన వివాహ సంబంధాల విషయంలో ఇబ్బందులు అలాగే ఆరోగ్యం విషయంగా ఇబ్బందులు ముఖ్యంగా విద్యార్థులు కూడా స్నేహితులతో తగాదాలు కుటుంబంలో చికాకులు అలాగే చదవాలన్న తపన తగ్గడం జరిగే అవకాశాలు వ్యామోహాలు బాగా కనబడుతున్నాయి ముఖ్యంగా ఉద్యోగ ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో మెంటల్ టెన్షన్లు అధికమవడంతో పాటుగా అనవసరమైనటువంటి వాగ్ వివాదాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకి విత్తనవాదం చేయడం వల్ల కానీ కుటుంబంలో కలహాల వల్ల కానీ అతిగా మాట్లాడడం వల్ల కానీ భర్తతో గొడవలు పెట్టుకోవడం వల్ల కానీ సమస్యలు కనపడుతున్నాయి వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు ఆర్థిక ధన నష్టం కనపడుతుంది అన్ని రంగాల వారికి ఈరోజు కొంచెం ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీ భ్రమరాంభికా అస్తకాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక తులారాశివారి యొక్క ఫలితాలు స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతోంది ముఖ్యంగా జీవిత భాగస్వామితో గొడవలు ముఖ్యంగా ప్రేమికుల మధ్య బ్రేకప్స్ జరిగే అవకాశాలు కుటుంబంలో తల్లిదండ్రులతో కానీ లేదా కుటుంబ సభ్యుల మధ్య కానీ వాగ్ వివాదాలు ఆస్తి వివాదాలు లేదా అనవసరమైనటువంటి మాట పట్టింపులు తగాదాలు చిన్న చిన్న గొడవలు నోరు జారడం వల్ల కానీ కోపంగా మాట్లాడడం వల్ల కానీ గొడవలు పెరిగిపోయే అవకాశాలు ప్రేమించిన వ్యక్తులకు దూరమయ్యే అవకాశాలు స్నేహితులతో సమస్యలు కనపడుతున్నాయి చెప్పుడు మాటలు విని నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు వాహన ప్రమాదాలు మద్యపానం సేవించిన వాళ్ళకి ఆరోగ్య హాని కనపడుతోంది భవిష్యత్తు గురించి డబ్బులు బాగా ఖర్చు పెడతారని చెప్పచ్చు కుటుంబం వల్ల ఖర్చులు పెరిగిపోవడము మానసిక ప్రశాంతత లేకపోవడము విరక్తి ఆలోచనలు రావడము ఏ పని మీద శ్రద్ధ లేకపోవడము పనులు వాయిదా వేసేటటువంటి తత్వము కొంతమంది మిత్రులు శత్రువులా తయారయ్యే పరిస్థితులు వివాదాలు కోపతాపాలు పెరిగిపోవడము మీకు సంబంధం లేనటువంటి తలదూర్త సంబంధం లేనటువంటి గొడవలు తలదోరుతున్న సమస్యలతో పాటుగా డబ్బుల విషయంలో ఇబ్బందులు కనపడుతున్నాయి ఆర్థిక పరిస్థితి అసంతృప్తిగా ఉండడము రావాల్సిన డబ్బులు చేతికి అందకపోవడము మండిబాకాయలు వేధింపులు రుణాల సమస్యలు పెద్ద బ్యాంకు రుణాల ఇబ్బందులు తలెత్తడము మిత్రులతో వివాదాలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి బంధువులతో చికాకులు చివరిదాకా వచ్చినటువంటి వివాహ అవకాశాలు వెనక్కి వెళ్ళడము నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చినట్టు వచ్చి తప్పిపోవడంతో పాటుగా కొన్ని రకాల ప్రయాణాల్లో ఇబ్బందులు సమస్యలు ఎదురవుతున్నాయి ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి ఈరోజు ప్రయాణాల్లో తొందరపడి ప్రయాణాలు చేయకండి చిన్న చిన్న వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి ఆర్థికంగా డబ్బులు నిలబడకపోవడము ఖర్చులు పెరిగిపోవడము కొంతమంది మిమ్మల్ని మాట జారడం వల్ల కానీ లేదా కొంతమంది విద్వేషించడంతో పాటుగా క్రయ విక్రయాల్లో లేదా లిఖిత వ్యవహారాలు డాక్యుమెంట్ వ్యవహారాలు సమస్యల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి ఈరోజు ముఖ్యంగా ధన నష్టం విపరీతంగా కనబడుతోంది ఎందులోనే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మోసపోయే అవకాశాలు కనపడుతుంది అలాగే రుణ బాధలు యొక్క ప్రభావం పెరిగిపోవడం ఇవాళ రుణం తీసుకోవడం వల్ల అవి తీరకపోయే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి కుటుంబం వల్ల ఖర్చులు కుటుంబానికి మీకు మధ్య మనస్పర్ధలు బాగా కనపడుతున్నాయి ఆరోగ్యం పట్ల బెడదా దీర్ఘకాలిక రోగాల సమస్యలతో పాటుగా ఎక్కడైనా పడిపోవడం కానీ దెబ్బలు తగిలించుకోవడం కానీ వెన్నునొప్పులు కానీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థి విద్యార్థులు కూడా ప్రతిపక్ష తగ్గ గుర్తింపు లేకపోవడము సరిగే సరి దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేని పరిస్థితులు కనపడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా కష్టపడైన ప్రమోషన్ రాలేదనేటటువంటి బాధన లేదా భవిష్యత్తు గురించి మార్పులు ఆలోచనలు కనపడుతున్నాయి స్త్రీలకు మితిమీరిన ఖర్చులు కుటుంబంలో వివాదాలు మానసిక అశాంతి తెలియనటువంటి బెంగ భీతి భయము ప్రేమించిన వ్యక్తులు దూరమయ్యే అవకాశాలు అలాగే కుటుంబంలో సమస్యలు కనపడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో పెట్టుబడులు దగ్గర లాభం లేకపోవడం వల్ల మొండి బకాయిల వల్ల అరువులు ఇవ్వడం వల్ల నష్టాలతో పాటుగా వ్యాపారంలో ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి అన్ని రంగాల వారు కూడా చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ రాశి వారు శ్రీదేవి అపరాధ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా కనపడుతోంది ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలంగా ఉంది ఆరోగ్యం కోసం బాగా శ్రద్ధ పెడతారు విందు వినోదాల్లో పాల్గొంటారు శుభకార్యాలు జరుగుతాయి వస్తులాభం వస్త్రలాభంతో పాటుగా ఈరోజు కోరుకున్న వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు ముఖ్యంగా వాహనాలు కానీ ఎలక్ట్రానిక్ వాహనాలు కానీ కొనుగోలు చేయడం ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మొబైల్ ఫోన్లు కొనుగోలు చేయడంతో పాటుగా ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేసుకునే అవకాశాలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మీ దగ్గరికి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి క్రయ విక్రయాల లాభాలతో పాటుగా ఆహార నియమాలు పాటించడము మంచి ప్రశాంత ప్రశాంతంగా ఉండడము మంచి ప్రదేశాలు తిరగడము మిత్రులతో స్నేహితులు తో కలిపి ఆనందంగా గడపడము ఇష్టమైన కోరికలు తీర్చుకోవడము భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు పెరగడము అలాగే బంధువర్గంతో విభేదాలు తగ్గడము స్నేహితుల మధ్య అన్యోన్యత అలాగే ఫ్యామిలీ రిలేషన్స్తో ఉండే సమస్యలు తగ్గడంతో పాటుగా మీరంటే గౌరవం బాగా పెరుగుతుంది అని చెప్పొచ్చు అలాగే ప్రేమికుల మధ్య కూడా అన్యోన్యత పెరుగుతుంది బ్రేకప్స్ నుంచి మళ్ళీ బయటపడతారని చెప్పొచ్చు ఆర్థికంగా బలపడతారు ఈరోజు ప్రతి విషయాన్ని కొత్తగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తారు ఎప్పటి నుంచో నెరవేరనటువంటి కోరికలు ఈ ఈరోజు గృహయోగం కానీ గృహం కట్టాలనుకుని అనుకూలత కనపడుతుంది కుటుంబం అంతా కూడా కలిసి మంచి నిర్ణయాలు తీసుకోవడం మంచి ప్రయాణాలు చేయడం విందు వినోదాలు పాల్గొనడం చేస్తారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు వివాహాది శుభకార్యాలు ఆటంకాలు తొలిగే అవకాశాలు శ్రమకతగ్గ ఫలితాలు లభించడం కనపడుతోంది ఆదాయం కోసం బాగా ప్రయత్నం చేస్తారు డబ్బులు చక్కని ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా ముండి బాకాయిలు వసూలవుతాయి కుటుంబంతో ఆనందంగా కాలం గడుపుతారు ఆరోగ్యం కూడా బాగుపడే అవకాశాలు దీర్ఘకాలిక రోగాలు తగ్గే అవకాశాలతో పాటుగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు ఈరోజు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు కూడా చదువుకున్న చదువుతోతే కొత్త ప్రయోగాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు భవిష్యత్తులో రాబోయే ఎగ్జామ్ స్ గురించి కూడా బాగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా స్థాన మార్పులు స్థాన చరణాలకు సంబంధించినటువంటి వార్తలు వినే అవకాశాలు లేదా ఎదుగుదల కనపడుతూ ఉన్నాయి స్త్రీలందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా శారీరక ఆనందము మానసిక ఆనందంతో పాటుగా ప్రేమించిన వ్యక్తులతో కలయిక కుటుంబంతో ఆనందము కుటుంబంతో ప్రయాణాలు భర్తతో సౌఖ్యము ఇంట్లో సమస్యలు తీరడం వస్తు ప్రాప్తి కనపడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా ఆశించిన మేర ధనప్రాప్తి వ్యాపారంలో పుంజుకునే అవకాశాలు అలాగే ఆర్థిక ధన నష్టం నుంచి బయటపడే అవకాశాలు అలాగే మంచి మంచి అవకాశాలు కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చాలా ఆనందదాయకంగా కనపడుతుంది కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీ లలిత మూలమంత్ర కవచాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు షష్ట స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా కనబడుతోంది ముఖ్యంగా విద్యార్థులకు పోటీ పరీక్షల విజయం అలాగే మీ అందరికీ కూడా మీ మాట మీద విలువ పెరగడము మాట పట్టింపుల నుంచి బయటపడడము గొడవలు తగ్గబొక్కం పట్టడము జీవిత భాగస్వామికి మీకు మధ్య చక్కని అండర్స్టాండింగ్ కుదరడము ఇప్పటిదాకా ఉన్న మిస్అండర్స్టాండింగ్లు తగ్గడంతో పాటుగా ప్రేమికుల మధ్య అన్యోన్యత వివాహం కోసం ప్రయత్నం చేసేటటువంటి ప్రేమికులకి అనుకూలత వివాహ ప్రయత్నాలు అనుకూలతలు కనపడుతున్నాయి బంధువులతో కలిపి ఆనందంగా గడుపుతారని చెప్పొచ్చు వ్యాపారాలు విస్తరించడానికి ప్రయత్నం చేస్తారు వాహనాలు కొనుగోలు చేయడం కానీ బంగారం కొనుగోలు చేయడం కానీ వస్త్రాలు కొనుగోలు చేయడం కానీ చేసే అవకాశాలు ప్రాపర్టీస్ కొనుగోలు చేసే అవకాశాలు విదేశీ ప్రయత్నాల్లో అనుకూలతలు కనపడుతున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కానీ ప్రయాణాల విషయాలు అనుకూలతలు కానీ ఉన్నత స్థాయి వ్యక్తుల పరిచయం వల్ల కనబడుతుంది కానీ ఏ పని ప్రారంభం చేసినా సరే చాలా తొందరగా నిదానంగా ప్రశాంతంగా జరుగుతాయని చెప్పవచ్చు కొత్త కొత్త కార్యక్రమాలు ఖచ్చితంగా విజయవంతం అవుతాయి కొత్త ప్రయత్నాలు చేయడం కొత్త పుస్తకాలు చదవడం కొత్త ప్రాంతాలు తిరగడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ఫ్యామిలీతో కలిపి ఎక్కువగా గడపడానికి ప్రయత్నం చేయడం ఫ్యామిలీతో కలిపి ఎక్కువగా ప్రయాణాలు కానీ లేదా కొంచెం విహారయాత్రలు కానీ లేకపోతే కనుక తీర్థయాత్రలు కానీ ఆలయ దర్శనాలు కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఆర్థికంగా మీకు రావాల్సిన డబ్బులు చేతికి అందడం వల్ల ఇబ్బందులు తగ్గడం ఆస్తి వివాదాలు పరిష్కారం అవ్వడంతో పాటుగా కొత్త కొత్త ప్రాపర్టీసు ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి చాలా రకాల సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తారు అలాగే డబ్బులు సంపాదించడానికి మార్గాలు అన్వేషిస్తారు రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు కుటుంబంతో కాలం గడపడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా గొడవలు తగ్గబొక్కం పడతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము వ్యాయామం చేయడంతో పాటుగా మంచి ఆహారాన్ని తీసుకోవడము మెంటల్ టెన్షన్లు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం చేస్తారని చెప్పొచ్చు విద్యార్థి విద్యార్థులు కూడా అర్థం కాని సబ్జెక్టుల పట్ల శ్రద్ధ పెట్టడము అలాగే నేను ఎదగాలి నేను బాగా గొప్ప ప్రయోజకం అవ్వాలనేటటువంటి తపన బాగా పెరుగుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా మీకు స్థాయికి పెరిగేటటువంటి అవకాశాలు రాబోయే పరిస్థితులు కనపడుతున్నాయి స్త్రీలకి అన్ని రంగాల వ్యవహారాల్లో కూడా అనుకూలతలు వస్తులాభము వస్త్రయోగ్యత కనపడుతుంది ముఖ్యంగా ఇరుగు పరుగువారితో సఖ్యత కుటుంబంలో వివాదాలు పరిష్కారము మానసిక ఆనందము అలాగే శారీరక దృఢత్వం కనపడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో ఒడిదుడుకులు తగ్గడము డబ్బులు రొటేషన్ అవ్వడంతో పాటుగా మొండి బకాయిలు వస్తువులు వ్యాపార లాభాలు కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతుంది కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీ దేవి స్థుతిని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మకర రాశివారి యొక్క ఫలితాలు పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి అవమాన పరిస్థితులు కుటుంబంలో తగాదాలు ఆస్తి వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము మెంటల్ టెన్షన్లు పెరగడము ఏ పని సజావుగా సాగకపోవడము అలాగే పనుల ఒత్తిడి బాగా పెరగడము శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము మీ గురించి చెడుగా ప్రచారం చేసేటటువంటి వారు పెరగడంతో పాటుగా నరదిష్టి నరగోళ ఇరుగు పొరుగు వారితో సమస్యలు సోదర సోదరీ మండ్రులతోటి వివాదాలు కుటుంబంలో మీ మాటకి సరైన గౌరవం లేకపోవడంతో పాటుగా మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి పెట్టుబడులకు తగ్గ లాభాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు బంధువర్గంతో అభిప్రాయ భేదాలు చివరిదాకా వచ్చిన వివాహ సంబంధాలు వెనక్కి వెళ్ళిపోవడము ఉద్యోగ అవకాశాలు చేజారడము విదేశీ ప్రయత్నాల్లో వేసాల ఇబ్బందులు అనేక రకాల మానసిక ఒత్తిళ్లు కనపడుతున్నాయి ప్రయాణాలలో సమస్యలు రాత్రి ప్రయాణాల్లో ప్రమాదాలు మద్యపానం సేవించే వాళ్ళకి ఆరోగ్య హాని కనపడుతుంది ఈరోజు వ్యాపారస్తులకి అమ్మకాల్లో స్వల్ప నష్టం కనపడుతుంది ఓర్పు సహనం లేకపోవడం వల్ల కోప ఆవేశాల వల్ల గొడవలు కనపడుతున్నాయి ప్రేమికుల మధ్య బ్రేకప్స్ భార్యాభర్తల మధ్య స్గాదాలు కనపడుతున్నాయి ఈరోజు డబ్బులు ఇవ్వకపోవడం రుణాలు ఇవ్వకపోవడం చేపతులు ఇవ్వకపోవడం మంచిది రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ క్రయ విక్రయాలు జరిపే వారికి కానీ ఈరోజంతా కూడా స్వల్ప ఇబ్బందులు ధన నష్టం కనపడుతుందని చెప్పొచ్చు మీకు కావలసినటువంటి వారిని ఆదుకోవడం కోసం బాగా నష్టపోయే అవకాశాలు లేదా కొన్ని రకాల పరస్త్రీ పరపురుష వ్యామోహాల వల్ల వ్యవాహేతర సంబంధాల వల్ల ఇబ్బందులు చెడు పనుల వల్ల కానీ జోద వ్యసనాల వల్ల కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి దురాశతో చేసేటటువంటి పనుల వల్ల పెట్టుబడుల వల్ల నష్టం కనపడుతుంది కాబట్టి ట్రేడింగ్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది కాదు ఈరోజు చెడు పనులకి చెడు వ్యసనాలకి దూరంగా ఉండడం మంచిది అని తెలియజేస్తూ ముఖ్యంగా దురాశ వల్ల నష్టం కనపడుతుంది కాబట్టి తక్కువ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి చేసేటటువంటి పనుల వల్ల నష్టపోతారు ముఖ్యంగా ఆదాయం తగ్గడము రుణాలు పెరగడంతో పాటుగా కుటుంబంలో తగాదాలు అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రకాల ఇబ్బందులతో పాటుగా మెంటల్ టెన్షన్ల వల్ల సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మెడిటేషన్ చేయడానికి వ్యాయామం చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి అయితే ఈరోజు విద్యార్థి విద్యార్థులు కూడా తల్లిదండ్రులతో సమస్యలు అనవసరంగా కాలాన్ని వృధా చేయడము టైం వేస్ట్ చేసే అవకాశాలు లేదా చదువు పట్ల శ్రద్ధ తగ్గే అవకాశాలు అనేక రకాల వ్యామోహాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా చిక్కులు చికాకులు అలాగే సరైన ఎదుగుదల గ్రోత్ లేదనేటటువంటి బాధ కనపడుతున్నాయి స్త్రీలు కూడా అనేక రకాల విషయాల పట్ల ఆలోచనలు మెంటల్ టెన్షన్లు మనోభేదాలు గురయ్యే అవకాశాలు విరక్తి ఆలోచనలు కుటుంబంలో సుఖం లేకపోవడము పని ఒత్తిడి పెరగడం జరిగే అవకాశాలు లేదా చిన్న చిన్న విభేదాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు ధన నష్టము లేదా తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించాలనుకునే వ్యాపారస్తులందరూ కూడా కొన్ని రకాల ఇబ్బందులు లేదా ఇరుక్కునే అవకాశాలు కనపడుతున్నాయి ఈరోజు అన్ని రంగాల వారికి చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు ఈ రాశి వారు బాలాస్తుతిని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వారి యొక్క ఫలితాలు చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చిన్న చిన్న నలత కనపడుతున్నాయి ఆర్థిక ఇబ్బందులు ధన నష్టము నిద్ర సరిగ్గా లేకపోవడము ఆరోగ్యపరంగా ఇబ్బందులు అలాగే కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము వ్యసనాల వల్ల సమస్యలు చిన్న చిన్న వాహన ప్రమాదాలు మీరు తీసుకునే చెడు నిర్ణయాల వల్ల మీ కీర్తి గౌరవము తగ్గే అవకాశాలు అలాగే తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించాలని కానీ లేదా షేర్లో ట్రేడింగ్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కానీ జోద ప్రక్రియల వల్ల కానీ సమస్యలు కొన్ని కొన్ని చిట్ ఫండ్ వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి కొన్ని అనవసరమైనటువంటి విషయాలు ఆలోచించడం కానీ లేదా భయం భవిష్యత్తు గురించి భయపడడం కానీ జరిగే అవకాశాలు లేదా భవిష్యత్తు గురించి ఏదో రకమైనటువంటి ఒత్తిడి పెరిగే అవకాశాలు మెంటల్ టెన్షన్లు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకి పురుషులకి మధ్య వ్యామోహం పెరగడము పరపురుష పరస్త్రీ వ్యామోహాల వల్ల సమస్యలు కొను తెచ్చుకోవడంతో పాటుగా ముఖ్యమైన వ్యవహారాలు మర్చిపోవడము తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు మాట జారడం వల్ల నోటు జారడం వల్ల సమస్యలు గొడవలు పెరిగే అవకాశాలు మీకు సంబంధం లేనటువంటి గొడవల్లో తరదోచడం వల్ల సమస్యలు పెరిగే అవకాశాలు కనపడతాయి ముఖ్యంగా మీ మూర్ఖత్వం వల్ల కానీ లేదా తప్పుడు నిర్ణయం వల్ల కానీ సమస్యలు కొను తెచ్చుకోవడము కుటుంబ బాధ్యతలు విపరీతంగా పెరగడము కుటుంబానికి సంబంధించి ఖర్చులు గృహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు అనవసరమైన పనులు చేయడం వల్ల సమయం వృధా అయ్యే అవకాశాలతో పాటుగా ప్రయాణాల్లో చిన్న చిన్న ప్రమాదాలు ఆర్థిక ఇబ్బందులు వస్తువులు నష్టపోయే అవకాశాలు వాహనాలు చెడిపోయే అవకాశాలు కనపడుతున్నాయి ఈరోజు వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టాలి తప్ప లేకపోతే కనుక ఇబ్బందులు కనపడుతున్నాయి మంచివారిని అపార్థం చేసుకోవడం వల్ల ఇబ్బందులు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడకపోవడం వల్ల కొత్త సమస్యలు కొను తెచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి ఈరోజు ముఖ్యంగా ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి ఆదాయం సరిపోకపోవడము డబ్బులు నిలబడకపోవడం జరిగే అవకాశాలు రుణ బాధలు బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలతో పాటుగా కుటుంబంలో ఏదో రకమైనటువంటి సమస్య మిమ్మల్ని మానసికంగా కలచివేసే అవకాశం కనపడుతుంది ఆరోగ్యరీత్యా కూడా చిన్న చిన్న ఇబ్బందులు తాతడము వ్యాయామం చేయకపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి విద్యార్థులు విద్యార్థులు కూడా చదివేటప్పుడు ఏకాగ్రత లేకపోవడము అనవసరమైన వ్యామోహాలు కనపడుతున్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా ఉద్యోగంలో ఒత్తిళ్ళు బాగా కనపడుతూ ఉన్నాయి భవిష్యత్తు గురించి ఆలోచనలు టెన్షన్లు కనపడుతున్నాయి స్త్రీలకి సంతానంతో భర్తతోటి అనేక రకాల సమస్యలు కుటుంబంలో చికాకులు అపార్థాలు పెరిగిపోవడము అనారోగ్య సమస్యలు అలాగే ధన నష్టం కనపడుతుంది వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో అంతంత మాత్రమైన లాభాలే కనపడుతున్నాయి ఎంత కష్టపడినా సరైనటువంటి లాభాలు లేకపోవడం వల్ల కొంచెం విచారం కూడా కనపడుతుంది అన్ని రంగాల వారికి కూడా స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీ నవరత్న మాలికా స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నా దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియదు చేస్తూ ఇక మేన రాశి వారి యొక్క ఫలితాలు తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారు ముఖ్యంగా కీలక వ్యవహారాల్లో బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు కనపడుతున్నాయి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ప్రాపర్టీస్ కొనం కానీ వస్తువులు కానీ ఫోన్లు కానీ కొనుగోలు చేయడం బంగారం కానీ బట్టలు కానీ కొనుగోలు చేయడం ఆన్లైన్ షాపింగ్లు చేయడం ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడంతో పాటుగా విదేశీ ప్రయాణాలు కానీ దూర ప్రయాణాలు కానీ కలిసి వస్తాయి ఈరోజు ముఖ్యంగా మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది అని చెప్పొచ్చు సభలో సమావేశాల్లో పాల్గొనడము ప్రేమించిన వ్యక్తులతోటి కాలం గడపడము కుటుంబంతో కాలం గడపడము కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయడంతో పాటుగా దొరలవాట్లు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడము మెంటల్ టెన్షన్లు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా ప్రశాంతంగా కాలం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఈరోజు వ్యాయామం చేయడం కానీ మెడిటేషన్ చేయడం కానీ లేదా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం కానీ చేస్తారని చెప్పొచ్చు ఉన్నంతలో విలాసవంతంగా ఆనందంగా జీవితాన్ని గడపాలనేటటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు సినిమా టీవీ మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలు కొత్త వ్యక్తుల పరిచయం ఆనందాన్ని ఇస్తుంది స్వల్పంగా ధనలాభము దాచుకున్న డబ్బులు వృద్ధవడంతో పాటుగా క్రయ విక్రయాల్లో కూడా లాభాలు కనపడుతున్నాయి ఈరోజు వాహనాలు కానీ విద్యుత్ వాహనాలు కానీ కొనుగోలు చేయడంతో పాటుగా అప్రయత్న ధనలాభం కనబడుతోంది అనేక రకాల స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు పాల్గొంటారు మీలో ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది అనేక రకాల సమస్యల నుంచి బయటపడటము ఆకస్మిక ప్రయాణాలు చేయడంతో పాటుగా విదేశీ వే వేసాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు తొలుగుతాయని చెప్పచ్చు ఏ పని ప్రారంభం చేసినా ఆటంకాలు లేకుండా అధిగమించే అవకాశాలు కనపడుతున్నాయి గృహాలు కట్టాలనుకున్నా కొనాలనుకున్నా కూడా అనుకూలతలు కనపడుతున్నాయి ఆదాయం పెంచుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు డబ్బులు సంపాదించడానికి అనేక రకాల మార్గాలు అన్వేషిస్తారని చెప్పచ్చు అప్పుల బాధ నుంచి బయటపడడంతో పాటుగా కుటుంబ సభ్యులతోటి ఆనందంగా కాలం గడుపుతారు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ పెట్టడము అలాగే దీర్ఘకాలిక రంగాల వారికి ఇబ్బందులు తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థి విద్యార్థులు కూడా మంచి మంచి అవకాశాలు ఉన్నాయి అలాగే తోటి విద్యార్థులతో పాటు చక్కగా టీమ్ స్పిరిట్ చదువుకునే ప్రయత్నాలు చేస్తారు ఉద్యోగ కార్యాలయాల్లో ఉద్యోగస్తులందరూ కూడా అనుకూలతలు కనపడుతున్నాయి ముఖ్యంగా స్త్రీలకి భర్తతోటి సౌఖ్యము ఆనందము ప్రశాంతత కనపడుతోంది సమస్యలు తీరి భర్తతో ఎక్కువగా కాలం గడపడంతో పాటుగా సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా తీరతాయని చెప్పొచ్చు మనోభీతి బెంగ భయం భీతి లాంటివి తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తారు బ్రహ్మాండమైనటువంటి మార్పులు తీసుకురాగలుగుతారు వ్యాపారంలో లాభాలు కూడా పొందగలుగుతారు అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతుంది కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీ దుర్గాస్తుతిని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది ఉన్న మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ కనక కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిర ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగా నదీతీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాతగారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తేరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు